యేసుక్రీస్తునాథుడు ఆయన ఈ లోకంలోనికి మొదటిసారి వచ్చే ముందు కొన్ని వేల సంవత్సరాలకు ముందే తాను అలా వస్తాడని, నరావతారగా ఈ లోకానికి వస్తాడని ప్రవచించాడు. ఒక పరిశుద్ధ గ్రంథమైన యూదుల గ్రంథమైన పరిశుద్ధ గ్రంథమైన ఈ బైబిల్లో మాత్రమే కాకుండా హైందవ గ్రంథాల్లోనూ కూడా దేవుడు తను తాను యాగమవడానికి, పాప పరిహారార్థమై రక్తం చిందించడానికి ఈ లోకానికి వస్తాడు అని మన వేదాలలో పురాణాలలో ఎన్నో శ్లోకాలు మనం చూస్తూ ఉన్నాం, ముందే చెప్పబడ్డాయి. అలా ఎవరి గురించి చెప్పబడలేదు, ఒక యేసు ప్రభు గురించి తప్ప. అలాగే ఇస్లాం మతం వారు చదివేటువంటి ఖురాన్లో కూడా యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినప్పుడు, ఆయన మరియ గర్భాన జన్మించినప్పుడు ఆ మరియమ్మ యొక్క తల్లి, ఆ తల్లి యొక్క బంధువులు మరియమ్మను అడుగుతారు, ఎలా పుట్టాడు నీకు పెళ్ళి కాకముందే ఈ కుమారుడు అని అడిగినప్పుడు, ఇదంతా ఖురాన్లో ఉంటుంది. అప్పుడు ఆమె అంటుంది, నన్నెందుకు అడగటం, పుట్టిన ఆ పిల్లోడినే అడగండి అంటుంది అన్నమాట. అప్పుడు వాళ్ళు అంటారు, పుట్టినవాడు ఎలా మాట్లాడతాడు? వెంటనే యేసుప్రభు మాట్లాడాడు, ఇది ఖురాన్లో వ్రాయబడి ఉంది, నేను జన్మించినటువంటి దినం ధన్యకరమైనది, నేను చనిపోయే దినం ధన్యకరమైనది, నేను చనిపోయి తిరిగి లేచే దినం ధన్యకరమైనది అని ఆయన పలుకుతాడు. సో ఈ విధంగా చైనా దేశంలో ఉన్నటువంటి కన్ఫ్యూషియస్, అలాగే గౌతమ బుద్ధుడు అయిన బుద్ధుడు కూడా పలికాడు యేసు ప్రభు గురించి, నేను చనిపోయిన తర్వాత 500 సంవత్సరాలకు ఈ భూమధ్య ప్రాంతంలో మహాబుద్ధుడు అవతరిస్తాడు, ఆయనే పరలోకానికి మార్గం అవుతాడు, ఆయన్ను వెంబడించండి మీరని చెప్తాడు. కరెక్ట్గా గౌతమ బుద్ధుడు చనిపోయిన తర్వాత 500 ఇయర్స్కు 500 సంవత్సరాలకి యేసు ప్రభు పుడతాడు. ప్రే దేవుడిని బిళ్ళారు. ఎందుకు? ఆయా మత గ్రంథాలలో, ఆయా దేశ గ్రంథాలలో ఒక్క యేసు ప్రభు గురించి మాత్రమే ఇలా వ్రాయబడి ఉందంటే ఆయన అందరికీ దేవుడు, అందరికీ ప్రభు, అందరికీ రక్షకుడు. ప్రేమైన దేవుడిని బిళ్ళారు. ఇది మొదటి రాకడ గురించినటువంటి విషయం. అలాగే యేసు ప్రభు ఆయన మనందరి కొరకు మరణించి తిరిగి లేచి వెళ్ళకముందు ఈ లోకంలో నరావతరగా ఉన్నప్పుడు ఒక మాట పలికాడు. నేను ఇంకా అంశంలోనికి రాలేదు, దయచేసి ఇంట్రడక్షన్ ఇస్తున్నాను మీకు, దయచేసి గమనించండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనంలో ఆయన ఈ రీతిగా మాట్లాడతాడు. యోహాను సువార్త 14, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన యెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి మిమ్మను తీసుకుని పోదును అని చెప్పాడు. ఆయన ముందే చెప్పాడు, ఆయన చనిపోకముందే చెప్పాడు, నేను మరలా వస్తాను అన్నాడు. మాట ఇస్తే తప్పుతాడా దేవుడు? తప్పడు. పెళ్లి టైంలో భార్య వైపు చూస్తూ ఎన్నో మాటలు ఇస్తాం మనం కదా, కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను, తర్వాత పెట్టేది ఆమె కాలు కింద, ఈయన పైనే ఉంటాడు. ఎన్నోసార్లు మాటలు తప్పుతూ ఉంటాం మనం. మాట తప్పడానికి ఆయన నరమాత్రుడు కాదు. మొదటిసారి వస్తానన్నాడు, వచ్చాడు. రెండవసారి కూడా వస్తానంటున్నాడు, మరలా వచ్చి అంటున్నాడు. ఈయన గురించి కూడా ఒక్క పరిశుద్ధ గ్రంథంలో అయినటువంటి బైబిల్లో, క్రైస్తవ గ్రంథమైన బైబిల్లో మాత్రమే కాదు, ఖురాన్లో కూడా వ్రాయబడి ఉంది మరలా వస్తాడు యేసుప్రభు అని. ఇతర మత గ్రంథాల్లో కూడా వ్రాయబడింది. నేను ఇప్పుడు ఆ విషయాలన్నీ కూడా చెప్పడానికి ఇక్కడికి రాలేదు, కానీ ఆయన వస్తానన్నాడు మొదటిసారి, అందరికీ చెప్పాడు, రానే వచ్చాడా, అలాగే రెండవసారి వస్తానన్నాడు, ఖచ్చితంగా వస్తాడు. ఎందుకు వస్తాడు? మొదటిసారి వచ్చినప్పుడు ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచారో వారిని అందరినీ కూడా పరలోకానికి తీసుకోవడానికి ఖచ్చితంగా వస్తాడు. ఇప్పుడు ఆయన పరలోకానికి తీసుకుపోవాలంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి మానవునికి ఉండే అర్హత ఏమిటి? బాగా మంచి పెద్ద చదువులు చదివాడు కాబట్టి వీళ్ళైతే నా దగ్గర పరలోకంలో బాగా సరిపోతారని దేవుడు తీసుకుపోతాడారా? తీసుకుపోడు. భూలోకంలో మంచిగా స్థలాలు, పొలాలు, మేడమిద్దెలు,
మా కార్లు బంగళాలు చక్కగా సంపాదన కలిగి ఉన్నారు. పరలోకం కూడా చాలా ఐశ్వర్యంతో నిండి ఉంటుంది. అక్కడైతే వీరు సరిగా ఇక భూలోకంలో ఐశ్వర్యంలో పుట్టి పెరిగారు కాబట్టి అక్కడ కూడా బాగా ఉండగలరు అలవాటు కాబట్టి అని చెప్పి అలాంటి వారిని తీసిపోతాడా? అదే నా అర్హత? అది కాదు అర్హత. అలాగే ఈ లోకంలో మంచి పదవులు, అధికారం, చీఫ్ మినిస్టర్ అయ్యాడనో మంత్రి అయ్యాడనో అధికారం అనుభవించాడు, అధికారం ఎలా చలాయించాలో తెలిసి ఉన్నాడు కాబట్టి పరలోకంలో కూడా అధికారం, అధికారులు ఉంటాయి, ప్రభుత్వాలు ఉంటాయి, సింహాసనాలు ఉంటాయి కాబట్టి మీరు అనుకుంటుండొచ్చు పరలోకంలో అధికారాలు సింహాసనాలు అని. ఆ విషయం జోలికి నేను వెళ్ళను. పరలోకం వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది మన లైఫ్ అనేది చెప్పడానికి 8:30 టైం ఇస్తే సరిపోదు. ప్రదేవుని వెళ్ళారా, మళ్ళీ ఒకరోజు పడుతుంది. ప్రభు చిత్తమైతే మళ్ళీ ఆ విషయాలు మీతో పంచుకుంటారు. మహిమ లోకంలో మన మహిమకరమైన జీవితం ఎలా ఉంటుంది అనేది ప్రదేవుని బిడ్డలారు. ఊరికే దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతించడానికి మాత్రమే కాదు మనం వెళ్ళేది, చాలా పనులు ఉన్నాయి ప్రదేవుని బిడ్డలారా. కాబట్టి అధికారం ఎలా ఈ లోకంలో చలాయించాలి, అధికారిగా ఉండాలి అనేది అనుభవం ఉంది కాబట్టి రాజకీయ నాయకులను మరి దేవుడు తీసుకోవడానికి వస్తాడా? అది కాదు అర్హత. పరలోకం వెళ్ళాలంటే అర్హత ఏమిటి అనే విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. పరలోకం చేరాలంటే మనం సిద్ధపడాలి. ఇప్పుడు నేను మీ దగ్గరికి రావడానికి కర్నూలు నుండి నాకు ట్రైను ఉదయం 5:30 ఉంది. 5:30 ట్రైన్ అంటే నేను ఎప్పుడు సిద్ధపడతాను? 5 గంటలకా? తెల్లారుజామున 5:30 ఉందంటే నేను 2-3 రోజుల ముందే లేదా ఒక రోజు ముందే సిద్ధపడతాను, అవునా కదా? మీరు ఇక్కడికి రావాలన్నా కూడా సిద్ధపడి వచ్చారు కదా, అప్పటికప్పుడు అనుకుని ఎవరు రాలేరు కదా. ఏసయ్య రాకడ వస్తూ ఉంది, త్వరలోనే ఉంది. మనం వెళ్ళాలంటే సిద్ధపడాలి. అన్నిటికీ సిద్ధపాటు అవసరమే, ప్రతిదానికి కూడా. ట్రైను 5:30 ఉందంటే మనం 6 గంటలకు వెళ్తాంలే అని నిదానంగా, ఏమా ఇంకోసేపు 1 గంట పడుకుందాంలే అని చెప్పి మనం అలా సిద్ధపడకుండా నిర్లక్ష్యంగా ఉంటామా? ఉండం. చాలా జాగ్రత్తగా సీరియస్గా పట్టించుకుంటాం దాని గురించి. లేకపోతే ట్రైన్ ఉంటుందా మన కోసం? ఉంటుందా? అలాగే రాకడలో వచ్చినప్పుడు మనం పరలోకాన్ని తీసుకోవాలంటే దేవుడు మనం రెడీగా ఉంటేనే వెళ్తాం. ప్రభా నేను రెడీగా లేను, కొంచెం పని ఉంది, మా పిల్లకు పెళ్లి చేయలేదు. ప్రభా నేను రెడీగా లేను, నా పొలం అమ్మకానికి పెట్టాను, వస్తుందయ్యా 2 లక్షలయ్యా, 1 కోటి రూపాయలు పోతుందయ్యా నా పొలం అమ్మకానికి పెట్టాను. నువ్వు ఇప్పుడు వచ్చి తీసుకెళ్ళిపోతే 1 కోటి రూపాయలు అనుభవించాలి కదా, నేను తర్వాత వస్తానయ్యా అంటే మళ్ళీ పోస్ట్పోన్ చేస్తాడా నీకోసం, లేదా మళ్ళీ వస్తాడా నీకోసం? రాడు. ఒక్కసారి యేసు ప్రభు వచ్చిన తర్వాత, సపోజ్ ఇక్కడ ఉన్న మీరందరూ కూడా పరలోకానికి ఎత్తబడ్డారు, నేను ఎత్తబడలేదనుకోండి, నా గత ఏంటి? నేను ఎక్కడికి వెళ్తాను? నరకానికి వెళ్తాను. నరకమే. నరకం అంటే ఎలా ఉంటుంది? అగ్ని ఆరదు పొరుగుచ. మన కోసం వంట తయారు చేశారు పాస్టర్ గారు. వంట అయిపోయిన తర్వాత అగ్ని ఆరిపేస్తే ఆరిపోతుంది కదా. మీరు గ్యాస్ వెలిగిస్తారు ఇట్లా టర్న్ తిప్పేసి, మళ్ళీ అయిపోయిన తర్వాత వంట ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. కానీ నరకములో ఉన్న అగ్ని ఆఫ్ చేస్తే ఆగిపోయేది కాదు, అది సముద్ర జలాలన్నీ పోసినా అది ఆరిపోదు. మనము కాలిపోయి చనిపోము, అలాగే కాలుతూ ఉంటాం. అది అగ్ని అలాగే ఆరిపోకుండా మండుతూ ఉంటుంది. నరకం అనేది అంత ఘోరమైనది. నరకం గురించి ప్రతి మతం చెప్తుంది. దేవుని బిడ్డలారా, నరకంలో నేను పడకుండా పరలోకానికి నేను చేరాలనే యేసు ప్రభుల వారి లోకానికి వచ్చారు. ఇప్పుడు నేను సిద్ధంగా ఉండాలంటే పరలోకం చేరడానికి ఏం చేయాలి అనేది మన అంశం. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 44:44 ఉంటుంది చూడండి ఆ మాట. మీరు అనుకుని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే సిద్ధముగా మీరును ఎలా ఉండాలి? సిద్ధముగా ఉండు అని వ్రాయబడింది మత్తయి సువార్త 24:44. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉండాలి సిద్ధంగా అంటే ఏంటి అర్థం? బట్టలన్నీ రెడీ చేసుకొని ఉండాలా? ఎలాగుండాలి సిద్ధంగా ఉండడం అంటే అర్థం ఏంటి? రాకడలో నేను ఎత్తబడాలంటే సిద్ధంగా ఉండడం అంటే ఏంటి? పరలోకానికి నేను వెళ్ళాలా, ఏసయ్య వస్తాడు మళ్ళీ నన్ను తీసుకెళ్ళడానికి, నేను పరలోకానికి వెళ్ళాలంటే సిద్ధంగా ఉండడం అంటే ఎలా సిద్ధపడాలి అనేది మన అంశం. నేను ఇప్పుడు యేసు ప్రభువు వస్తే
రాకడలో ఎత్తబడి పరలోకానికి వెళతాను అని ధైర్యంగా గుండె మీద చేసుకొని ఎస్ ఐఆమ్ రెడీ అనే విధంగా ఉండాలంటే ఏం చేయాలి, ఎలా సిద్ధపడాలి? ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా నరకం తప్పించుకోవాలి, పరలోకానికి వెళ్ళాలని ఉంటుంది. పచ్చి త్రాగుబోతుని అడిగినా కూడా అరే నువ్వు ఎక్కడికి వెళ్ళాలని ఉన్నావురా, నరకానికి వెళ్ళాలని ఉన్నావు అంటే ఊరుకో సార్ నరకానికి వెళ్ళాలని నాకెందుకు ఉంటుంది సార్, ఏదో బలహీనం అయిపోయి బానిస అయిపోయాను కానీ నాకు కూడా ఉండదు ఏం సార్ పరలోకానికి వెళ్ళాలని, మోక్షానికి వెళ్ళాలని నాకు కూడా ఉంటుంది అని అంటాడా లేదా? ప్రతి మానవునికి కూడా పరలోకం వెళ్ళాలని ఉంటుంది, ఆశ ఉంటుంది. ప్రే దేవుని బిడ్డలారా, మనం రెడీగా ఉండాలంటే ఏం చేయాలి? చూడండి, యేసు ప్రభువు వారి లోకంలో ఉన్నప్పుడు చెప్పాడు మనం సిద్ధంగా ఉండాలంటే ఎలా ఉండాలో చెప్పాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం గమనించినట్లు 37వ వచనం చూడండి, 37వ వచనం నోవహు దినములు ఎలాగుండెను, నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుడి రాకడయును, మనుష్య కుమారుని రాకడయును అలాగనే ఉండును, అలాగనే ఉండును అన్నాడు. నా రాకడ ఎలాగుంటుందంటే ఆయన మనకు కొన్ని క్లూస్ ఇచ్చాడు, కొన్ని చెప్పాడు అన్నమాట. ఎలాగుంటుందంటే నోవహు దినాలు ఎలాగుండినాయో నా రాకడ టైంలో కూడా దినాలు అలాగే ఉంటాయి అని చెప్పాడు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, నోవహు దినాలలో ఎలాగుండినాయి అనేది మనం ఒకసారి చూస్తే ప్రేమైన దేవుని బిడ్డలారా 38వ వచనం చూడండి, జలప్రలయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్లిన దినము వరకు పెళ్లి చేసుకొనుచు నుండి జలప్రలయం వచ్చి అందరిని కొట్టుకుని పోవు వరకు, జలప్రలయము వచ్చి అందరిని కొట్టుకుని పోవు వరకు ఎరగకపోయిరి అలాగునే మనుష్య కుమారుని రాకడ ఉండును. మళ్ళీ అంటున్నాడు అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును అంటున్నాడు. ప్రదేవుని బిడ్డారా, ఒక 2 నిమిషాల్లో మీకు నోవహు దినంలో ఏం జరిగింది చెప్పేసి మనం రెడీగా ఉండాలంటే ఏం చేయాలో మీకు తెలియపరుస్తా. నోహు దినాల్లో వర్షం పడేది కాదు, అప్పటికి పంటలు వర్షం ద్వారా పండేటివి కాదు. ఎలా పండేటివి అంటే భూమి మీద నుండి ఆవిరి లేచేది, ఆ ఆవిరి ద్వారా పంటలు పండేటివి అన్నమాట. వర్షం అనేది తెలియదు వాళ్ళకి. అయితే దేవుడు ఏం చేశాడంటే ఒకసారి నోవహుకు కనపడి నోవహు ఒక ఓడ, పెద్ద ఓడ తయారు చేయి నోవహు, నిన్ను నీ కుటుంబాన్ని నేను రక్షిస్తాను, ఇక మిగతా వారిని అందరినీ కూడా పైనుంచి వర్షం కురిపించి అందరినీ ఆ నీళ్ళల్లో ఆ జలప్రయంలో కుట్టుకుని పోయి నాశనం అయిపోయేటట్లు చేస్తాను అంటాడు అనమాట. అప్పుడు నోవహు ఏం చేస్తాడంటే ఓడ నిర్మాణం మొదలు పెడతాడు. దేవుడు చెప్తాడు ఇంత మెజర్మెంట్ అని, ఇంత హైట్ ఉండాలి, ఇంత విడుతు ఉండాలి అని చెప్పి, ఎత్తు వెడల్పు ఇంత ఉండాలని మెజర్మెంట్ ఇస్తాడు. దాని ప్రకారమే కట్టడం ప్రారంభిస్తాడు. ఇంకోవైపు ప్రకటన చేస్తూ ఉంటాడు, ప్రచురం చేస్తూ ఉంటాడు, అందరికి చెప్తూ ఉంటాడు. దాదాపుగా 100 సంవత్సరాలు చెప్పినట్లుగా మనకు బైబిల్ పండితులు చెప్తారన్నమాట. ఎందుకంటే ఆయనకు దేవుడు చెప్పినటువంటి దినము, జలప్రలయం మొదలైనటువంటి దినాన్ని క్యాల్కులేట్ చేస్తే లెక్క గడితే 100 సంవత్సరాలు వస్తాయి. 100 సంవత్సరాలు దగ్గర దగ్గర ప్రకటన చేస్తాడు, అందరికి చెప్తూ ఉంటాడు, అయ్యా వర్షం వస్తుంది పైనుండి, మొత్తం మునిగిపోతాం, జంతువులు పక్షులు మీ పిల్లలు భార్యలు మీరు అందరూ కొట్టుకొని నశించిపోతాం, ఇప్పటికైనా మారండి, ఇదిగో ఈ ఓడను తయారు చేస్తున్నాను, దేవుడు చెప్పాడు ఈ ఓడలోనికి రావాలి మీరందరూ అని చెప్తే అందరు ఎగతాళి చేస్తారు. ఎప్పుడు వచ్చిందయ్యా వర్షం అంట, పైనుండి వస్తుందండి. ఇంతవరకు ఎప్పుడన్నా చూసారా మీరు? ఈ ముసలాయనకు తిక్కబట్టింది, మెంటల్ వచ్చింది, ముసలాయనకి మైండ్ పనిచేయట్లేదు, మైండ్ దుబ్బింది అని చెప్పి ఎగతాళి చేస్తారు. 100 సంవత్సరాలు ఇట్లనే చెప్పుకుంటూ ఉంటాడు ఓపిగ్గా. మారు మనసు పొందండి, మారండి, దేవుని దగ్గరికి రండి, ఓడ నేను కడుతున్నాను, ఓడలోనికి రావాలి మీరు, ఆ టైం వస్తే చెప్తాను నేను, మీరు రావాలి ఓడలోనికి నాతో పాటు అని చెప్తే అందరు ఎగతాళి చేస్తారు. డబ్బంతా వేస్ట్ చేస్తున్నాడు ఆ ఓడ కట్టడానికి, అదే డబ్బుతో ఇల్లు కట్టుకోవచ్చు కదా తికలోడు, అదే డబ్బుతో మంచి పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు కదా మెంటలోడు అని చెప్పి ఈ రకంగా ఆయన ఎగతాళి చేస్తూ ఉంటారు. ఒకరోజు రానే వచ్చింది, ఓడ రెడీ అయిపోయిన తర్వాత దేవుడు ఏం చెప్తాడంటే నోవహు ఓడలోనికి వెళ్ళిపో నీ కుటుంబాన్ని తీసుకొని అంటాడు. ప్రతి జంతువు ఆడమగ జంటగా ఓడలోనికి, ప్రతి పక్షి ఆడమగ జంటగా అది ఓడలోనికి వెళ్ళిపోతుంది. జంతువులు దేవుని మాట విన్నాయి, మనుషులు వినలేదు. నోవహు అలాగే కంటతడి పెట్టుకుంటూ ఏడుస్తూ జనాలందరినీ చూస్తూ నాశనమైపోతారు కదా, నశించిపోతారు కదా, కొన్ని నిమిషాల్లో వర్షం వస్తుంది కదా అనుకుంటూ చూస్తూ ఓడలోనికి వెళ్ళిపోతాడు. అప్పుడు కూడా జనాలు అంటారు, అరే పెద్ద అయినా ముసలైనా నీకంటే మెంటలు వచ్చింది, నీ ఇంట్లో పిల్లలను తీసిపోతున్నావు, కోడళ్ళను తీసిపోతున్నావు, కొడుకులను తీసిపోతున్నావు, వాళ్ళనన్నా బతకని నువ్వు ఎట్ట పోతావు కదా,
ఎటు పోయేవాడివే, వాళ్ళను కూడా బతికి నీ కూడా తీసుకెళ్ళిపోతున్నాను లోపలికి అని చెప్పి ఎగతాలు చేస్తారు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ధన్ అని శబ్దం వస్తుంది. ఎవరో వచ్చి ఓడ తలుపేశారు. ఎవరు? దేవుడు వచ్చి ఓడ తలుపేశాడు. ఇక ఇక్కడ కింద ఉన్నటువంటి జనాలందరూ కూడా ఎలా తింటారు, ఏం తింటారు, ఏం తాగుతారు, ఎలా ఉంటారో. లోపలికి వెళ్ళిపోయినారు. పాప ముసలాయన తీసుకొని పోయినాడు. ఆ గాలి ఆడదు, ఎండ రాదు, చచ్చిపోతారు వీళ్ళు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. ఎవరు? ఓడ లోపలికి పోయిన వాళ్ళు కాదు, ఓడ బయట ఉన్న వాళ్ళు బాధపడుతూ ఉంటారు. బయట ఉన్న వాళ్ళ గురించి నోహు బాధపడుతూ ఉంటారు. ఎవరి బాధ కరెక్ట్? ప్రే దేవుణ్ణి బిడ్డలారా, మన బాధలు కొన్నిసార్లు కరెక్ట్గా మనకు అనిపిస్తాయి, దేవుని దృష్టిలో అవి వెర్రితనంగా ఉంటుంది, అవివేకంగా ఉంటుంది. ప్రే దేవుని బిడ్డలారా, మెల్లిగా చినుకులు రాలుతాయి. చినుకులు పడినప్పుడు అందరూ వింతగా చూస్తారు. అదేంటి, పైనుంచి చినుకులు పడుతున్నాయి. నోవు చెప్పింది అప్పటికి కూడా వారికి జ్ఞాపకానికి రాదు. ఆహా, ఎంత ఆహ్లాదకరంగా ఉంది, చల్లగా ఉంది అని చెప్పేసి ఆడ పిల్లలు, చిన్న చిన్న పిల్లలందరూ కూడా ఆ చినుకులు పడతా ఉంటే హ్యాపీగా నాట్యం ఆడుతూ సంతోషంగా బయట ఉంటారు. పెద్దలు కూడా, అమ్మా కొంచెం వేడివేడిగా ఛాయ్ పెట్టి చల్లగా మంచిగా ఉంది వాతావరణం, బయట వేయండి మంచాలు, బయట వేయండి చీరలు అని చెప్పేసి కూర్చుంటారు. చక్కగా కాఫీ తాగుతా చూసుకుంటూ ఉంటారు ఎంత బాగుంది వాతావరణం. మెల్లిమెల్లిగా చినుకులు పెద్దవి అవుతాయి, వర్షం కురవడం స్టార్ట్ అవుతుంది, మోకాల లోతు వస్తాయి, నడుము లోతు వస్తాయి, పీకల లోతుకు వస్తాయి. కళ్ళ ముందే వారి జంతువులు, వారి పిల్లలు, వారి కుటుంబం వారందరూ కొట్టుకొని పోతూ ఉంటారు. వాళ్ళని రక్షించడానికి అని పోయి మిగతా వారు కూడా కొట్టుకొని పోతూ ఉంటారు. కళ్ళ ముందు చచ్చిపోతారు. కేకలు వేస్తారు, నానా నన్ను రక్షించు అంటే నాన్న రక్షించలేడు, అమ్మా నన్ను రక్షించు అంటే అమ్మ రక్షించలేదు, ఎమ్మెల్యే గారు నన్ను రక్షించు అంటే ఎమ్మెల్యే గారు రక్షించలేడు, ఎందుకంటే ఎమ్మెల్యే గారు కూడా కొట్టుకొని పోతున్నారు, ఆయనకే దిక్కు లేదు. ఎవరూ రక్షించలేరండి, అందరూ కొట్టుకొని ఎరుగకపోయిరి అని ఉంది అక్కడ. కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి, కొట్టుకొని పోయేంత వరకు కూడా అప్పటికి కూడా బుద్ధి రాలేదు, నోవు చెప్పింది గుర్తు రాలేదు వారికి. ప్రదేవుని బిడ్డలారా, నా రాకడ అలాగుంటుంది అన్నాడు. వారు కొట్టుకొని పోయినట్లుగా, నాశనమైనట్లుగా వాళ్ళు ఉన్నట్లుగా మీరు కూడా ఉంటే, నేను రెండవసారి వచ్చినప్పుడు సిద్ధంగా లేకుండా ఉంటే, వారిలాగే ఉంటే మీరు కూడా నరకాగ్నిలో కొట్టుకుని పోతారు, నాశనమవుతారు, కాబట్టి సిద్ధంగా ఉండండి అని యేసు ప్రభు చెప్తున్నాడు అన్నమాట. వాళ్ళు ఎలా ఉండి ఉంటే కొట్టుకుని పోయారు అంటే యేసయ్య చెప్పాడు. ఏం చెప్పాడు? వారు తినుచు త్రాగుచు పెళ్ళి చేసుకొనుచు పెళ్ళికి ఇచ్చుచు. ఏం నోహు తినలేదా? తినకుండానే బ్రతికాడా? వాళ్ళు తిన్నారు, నోహు తిన్నాడు కదా. వాళ్ళు తాగారు, నోహు తాగాడు. వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, నోహు పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళు పెళ్లికి ఇచ్చారు, నోహు కూడా కోడలను తెచ్చుకున్నాడు కదా. మరి నోహు తప్పించుకోవడం ఏమిటి ఆ నాశనాన్ని, మిగతా వారు తప్పించుకోకపోవడం ఏమిటి నాశనాన్ని అనేది ఇక్కడ పాయింట్. అది మనం అర్థం చేసుకోవాలి. ప్రే దేవుని బిడ్డారా, ఇక్కడ తినుచు అంటే భావం ఏంటంటే, ప్రేమైన దేవుని బిడ్డారా చూడండి, దయచేసి మత్తయి సువార్త, మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం యేసుప్రభువులు వారు చెప్తారు. అందుకైన మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు గాని, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని రాయబడి ఉన్నదని. మనుష్యుడు బ్రతకాలంటే ఏం కావాలమ్మా? భోజనం కావాలి, అంతే కదా, తిండి అవసరం కదా. యేసయ్య అంటున్నాడు, మనుష్యుడు కేవలం మనం తినే తిండి వలన కాదు గాని అనలేదు అక్కడ. ఏమన్నాడు? తిండి వలన మాత్రము కాదు గాని అన్నాడు. అంటే అర్థం ఏంటి? తిండి అవసరమే, తిండితో పాటు ఇంకొకటి కూడా అవసరం మనుష్యుడు బ్రతకాలంటే అన్నాడు. పొట్టి శ్రీరాములు వారు, ఆయన ఉపవాసం ఉండి నిరాహార దీక్ష తీసి తినకుండా త్రాగకుండా చనిపోయారా లేదా? ప్రే దేవుని బిడ్డలారా, మనుషుడు తిండి వలననే జీవిస్తాడు, ఆ తిండి కోసమే మనం పనులు చేసుకుంటాం, అవునా కదా. ఉద్యోగానికి ఎందుకు వెళ్తాం? ఒకసారి ఒక ఆయన చర్చికి రాకుండా ఉద్యోగానికి వెళ్తున్నాడు. ఎందుకు బ్రదర్ మీరు చర్చికి రాకుండా ఎక్కడికి వెళ్తున్నారు అన్నాను. బ్రదర్ ఉద్యోగం ఉంది, జాబ్ ఉంది ఈరోజు అన్నాడు.
అంటే ఉండండి బ్రదర్, చర్చికి రండి మీరు అన్నాను. కడుపు పట్టుకొని వెళ్ళాలి కదా చర్చికి అన్నాడు. ఉద్యోగానికి అన్నాడు, జాబ్కి అన్నాడు. ఉద్యోగానికి వెళ్ళకపోతే డబ్బులు రావు, డబ్బులు రాకపోతే కిరాణా రాదు, కిరాణా తెచ్చుకోలేము, తిండి ఎలా తినాలి, ఎలా బ్రతకాలి? కడుపు కోసమే కదా అందరం కూడా పనిచేసేది. ప్రేమైన దేవుడిని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు కేవలము కడుపు ఒకటే కాదు, ఈ కడుపుకు మనమేమో పెట్టేటువంటి ఈ తిండి ఒకటే కాదు, మనిషి బ్రతకాలంటే కావాల్సింది, మనిషి బ్రతకాలంటే కావాల్సింది మరొకటి ఉంది అని చెప్తున్నాడు. ఆహారము మానవునికి అదేంటంటే చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము. అందరూ కూడా ఈ వాక్య భాగాన్ని తీయవలసిందిగా ప్రభు నా ఉన్న మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనం, 47వ వచనం. విశ్వసించువాడే నిత్యజీవము గలవాడు, జీవాహారము నేనే అని యేసు ప్రభు చెప్తున్నాడు. యేసు ప్రభు అంట మనకేమైనాడు, ఆహారం, భోజనం అంట మనకు. మనకు భోజనం ఎవరు? దేవుడా జొన్నపిండ, దేవుడా గోధుమ పిండ, దేవుడా మనకు లేకపోతే ఇదేంటి, రైసా, కందిపప్ప, చికెనా, మటనా? ఆహారం అంటున్నాడు ఆయన. అదెలాగండి, దేవుణ్ణి ఎలా తింటాం మనము? దేవుని పిల్ల ఇలా ఆలోచన చేశారు నోవు కాలం లాంటి ప్రజలు అన్నమాట. దేవుడు ఇలా ఆహారం అవుతాడు మనకు? దేవుణ్ణి తింటే మనం బ్రతుకుతామా? కాదు కాదు. ఈ లోకంలో మనం బ్రతకాలంటే మనం తినాల్సిన వస్తువులు ఏవి, వీటి కోసం మనం సంపాదించాలా అని చెప్పేసి వారు, ఈ శరీరం ఉంది కదా, ఈ కడుపు, ఈ కడుపు నింపుకోవడానికి వారు బ్రతికారన్నమాట. అందుకే జలప్రలయంలో కొట్టుకొని నాశనం అయిపోయారు. అలాగే మనము కూడా దేవుణ్ణి ఆహారంగా మనం తీసుకోకుండా, ఈ భౌతిక సంబంధమైనటువంటి ఆహార పదార్థాలను మాత్రమే మనం తీసుకుంటే బ్రతుకుతామన్నట్లుగా మనము జీవిస్తూ ఉంటే ఈ లోకంలో మనము కూడా పరలోకంలో ఎత్తబడకుండా నరకంలో కొట్టుకొని నశించి పోతామన్నమాట. దేవుని బిళ్ళరా, ఈ లోకంలో ఉన్న ఆహార పదార్థాలన్నీ కూడా ఏది, చికెన్, మటన్, మా నాటుకోడి, తర్వాత జొన్న రొట్టెలు, సంగటి, ఇవన్నీ కూడా శరీరానికి, దేనికి మా శరీరానికి. యేసు ప్రభు అనే ఆహారము దేనికి? ఆత్మకు, ఆత్మకు. ప్రియ దేవుని బిడ్డలారా, నోవహు కాలము నాటి ప్రజలు ఆత్మకు ఆహారం పెట్టలేదు, కేవలం శరీరానికి ఆహారం పెట్టారు. కాబట్టే వారు జలప్రలయంలో కొట్టుకుని పోయారు, నాశనమయ్యారు. అలాగే మనము కూడా భూమి మీద నివసించేటప్పుడు కేవలము ఈ శరీర సంబంధమైన ఆహారము కొరకే కష్టపడుతూ, ఈ ఆహారమే మనల్ని బ్రతికించేదని, కడుపే దేవుడు అన్నట్లుగా మనము బ్రతికామనుకోండి, లోకంలో ఆత్మకు ఆహారం పెట్టకుండా మనము రాకడలు ఎత్తబడ్డానికి సిద్ధంగా లేమని అర్థం. మనం కొట్టుకుని పోవడానికి, నరకంలో నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నామని అర్థం. ప్రేమైన దేవుడిని బిడ్డలారా, మనం ఎలా ఉన్నాం? ఆత్మకు, నా ఆత్మకు ఆహారము. మా ఒక మాట చెప్తా, ఇప్పుడు నేను ఉన్నాను కదా, నాలో ఉన్న ఆత్మను బయటికి తీస్తే నేను నా ఆత్మ కావల పిల్లలాగా కనపడతాం. వాడు నేను ఇద్దరం. ఆత్మకు కళ్ళు ఉన్నాయా? కళ్ళు లేవు అంటారు చాలామంది. బైబిల్ చెప్తుంది కళ్ళు ఉన్నాయని. ధనవంతుడు లాజర్ చనిపోయినప్పుడు, నిజంగానే చనిపోతారు, చనిపోయిన తర్వాత పాతాళంలో ధనవంతుడు ఉంటాడు, పేద లాజరు అబ్రహాం రొమ్మును ఉంటాడు. అప్పుడు కింద ఉన్న ఆ ధనవంతుడు కన్నులెత్తి అనే మాట వ్రాయబడి ఉంటుంది. చనిపోయిన తర్వాత కన్నులు ఎక్కడున్నాయి? సమాధి చేసిన తర్వాత కన్నులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆత్మకు కళ్ళు ఉన్నాయి. దాహమేస్తుందయ్యా అంటున్నాడు, నాలుక మీద నీళ్లు కావాలి నాకు అని అడుగుతున్నాడు. అంటే నాలుక ఉంది, కాలిపోతున్నాడు మంటల్లో, ఫీలింగ్ ఫీల్ అవుతున్నాడు, చర్మం ఉంది, ఆత్మకు కళ్ళు ఉన్నాయి, ఆత్మకు దాహమేస్తా ఉంది, ఆత్మకు నోరు ఉంది, మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆత్మకు కూడా శరీరము ఉంది, ఆత్మకు శరీరం ఉంది. ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి ఆత్మకు శరీరం ఉందని చెప్పడానికి, ఇప్పుడు టైం లేదు అవన్నీ చూపించడానికి. ప్రే దేవుని బిడ్డలారా, ఆత్మను పట్టించుకోలేదండి నోహ కాలం నాటి ప్రజలు, కేవలము శరీరాన్నే పట్టించుకున్నారు.
అందుకే అన్నాడు యేసుప్రభు వారు తినుచు అంటే అర్థం ఏంటంటే తినకూడదని కాదు, వారు కేవలము శరీరానికి సంబంధించిన తిండి మాత్రమే తినుచు అని అర్థం. మనము కూడా శరీరానికి సంబంధించిన తిండి మాత్రమే, ఆహారం మాత్రమే మనం తినుచు ఉంటే మనం రాకడలో ఎత్తబడడానికి, పరలోకం వెళ్ళడానికి రెడీగా సిద్ధంగా లేమని అర్థం. మన ఆత్మకు ఆహారం ఏంటంటే యేసు ప్రభువు. యోహాను సువార్తలో మనం ఇప్పుడే చూసాం కదా, అదే 6వ అధ్యాయంలో ఇంకా ఆయన చాలా విషయాలు మాట్లాడతాడు. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, 54వ వచనం చూడండి దయచేసి. 54, నా శరీరము తిని నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అంత్య దినమున నేను వాణిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. శరీరమును తిని నా రక్తమును తాగువాడు. చాలు బ్రదర్, ఆయన శరీరము నిజమైన ఆహారం అంట. ప్రే దేవుని బిడ్డలారా, నిజమైన ఆహారం ఉంది, నిజము కాని ఆహారం ఉంది అని అర్థం. ఇప్పుడు శరీరానికి మనం తినే ఆహారం అంతా నిజమైన ఆహారము కాదు. ఇప్పుడు కారం పొడి ఉందండి, ఒకప్పుడు పాతకాలంలో ఏం చేసేవారండి, ఇంటి దగ్గరే మిరపకాయలు తీసుకొచ్చి ఎండబెట్టి కదమ్మా మనం దాన్ని మిషన్ వేసి చక్కగా ప్యూర్గా ఏం కల్తీ లేకుండా తినేవాళ్ళం. ఇప్పుడు ప్యాకెట్లలో అమ్ముతున్నారు అన్నీ మిక్స్ కలర్, అవునా కాదా? నిజమైంది కాదు అది, అవునా? అలాగే పసుపు ఉంది, పసుపు కొమ్ములు తీసుకొచ్చి మనం ఏం చేస్తున్నాం, అప్పుడు పాతకాలంలో ఇంటి దగ్గరే చేసుకొని చక్కగా తినేవాళ్ళం, దాంట్లో ఏం కల్తీ లేదు, నిజమైనది అది. దేవుని బిడ్డారా, అలాగే ఇప్పుడు ఆయిల్ ఉంది, సన్ఫ్లవర్ ఆయిలు, తర్వాత వేరుశనగ ఆయిలు, అన్ని రకాల ఆయిల్స్ ఉన్నాయి మనం వాడుతున్న వంటలో. త్వరగా అయిపోతుంది, పోయి వెళ్ళిపోయి కొన్ని పేర్లు చెప్పండి ఆయిల్ పేర్లు. గోల్డ్ విన్నర్ అంట, సిల్వర్ విన్నర్ కూడా ఉందమ్మా, పామ్ ఆయిల్, ఇట్లా ప్యాకెట్లు పోయి తెచ్చుకుంటాం, అంత కల్తీ. నిజమైనది అది కాదు, అంత కల్తీ. కల్తీ ఆహారం తింటే ఏమవుతుంది మనకు, ఆరోగ్యంగా ఉంటామా? లేదు, ఆరోగ్యం దెబ్బతింటుంది, క్యాన్సర్లు ఇంకా రకరకాల జబ్బులన్నీ వచ్చి మనము కృంగి కృషించిపోతాం, నాశనమైపోతుంది ఆరోగ్యం. ప్రేమైన దేవుని బిడ్డ, అలాగే ఆత్మకు కూడా నిజమైన ఆహారం ఉంది, నిజము కాని ఆహారం ఉంది. కల్తీ ఆహారం ఉంది, కల్తీ లేని ఆహారం ఉంది. కల్తీ లేని ఆహారం యేసుప్రభు, స్వచ్ఛమైన ఆహారం యేసుప్రభు. అందుకే అన్నాడు ఆయన, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. చాలామంది వస్తారు నేను దేవుణ్ణి అని, కానీ అదంతా కల్తీ ఆహారం, పాపం అనే కల్తీ వాళ్ళలో ఉంది. యేసుప్రభులో పాపం అనే కల్తీ లేదు, కల్తీ లేని ఆహారం. కల్తీ లేని ఆహారం తింటే మనం ఎంత బలంగా ఉంటామో, గట్టిగా ఉంటామో. ఇప్పుడు ఇక్కడ నిలబడి నేను ఇంకా 2 గంటలు చెప్పినా కూడా కనీసం గోడ ఎక్కడుంది అని కూడా చూడకుండా అలాగే కూర్చొని ఎవరుండగలరు? పాతకాలం తిండి తిన్న వాళ్ళు ఉండగలరు. ఎందుకు? అది నిజమైన తిండి, నిజమైన ఆహారం, కల్తీ లేనిది అది, అవునా కదా? భయపడకండి, 2 గంటలు ఏం తీసుకుంది. రే దేవుడి బిడ్డలారా, అలాగే ఆత్మకు నిజమైన ఆహారము యేసు ప్రభు. వేరే వాళ్ళు కూడా వస్తారు నేను దేవుణ్ణని, కానీ పాపం అనేది ఉన్నదా లేదా అని మనం చూడాలి. ఎవరు చూస్తున్నారండి ఈ దినాల్లో ఆయిల్లో కల్తీ ఉందా లేదా అని చూసి మీరు కొనుక్కుంటారా? ఎవడు పట్టించుకోడు. అలాగే కారంపొడిలో కల్తీ ఉందా లేదా అని ఎవడన్నా చూసుకుంటాడా? ఎవడు కొనడు. అలాగా కొనేస్తాం అంతే, తెచ్చేస్తాం, పని అయిపోయిందా లేదా, ఫినిష్. అలాగే దేవుణ్ణి కూడా సెలెక్ట్ చేసుకునేటప్పుడు కల్తీ ఉందా లేదా అని ఎవడు చూడడం లేదు. పలానా ఆయనలో పాపం ఉందా పాపము లేదా అని ఎవడు చూడడం లేదు. ఎవడో ఒకడు నా అక్కర తీరుస్తే చాలు, ఏటీఎం మెషిన్ లాగా కార్డు పెట్టాను, డబ్బులు వస్తే చాలు, దేవుడి దగ్గరికి వెళ్తున్నాను, నా కోరిక తీరితే చాలు అనుకుంటున్నామే కానీ అక్కడ ఉండేటువంటి వాడు, నేను కొలుస్తున్న, నేను దరి చేరినటువంటి వాడు నిజంగా కల్తీ లేని, పాపము లేని,
పవిత్రుడా పరిశుద్ధుడా అని ఎవరు చూడడం లేదు. కారం పొడిలాగే, పసుపు పొడిలాగే, మన ఆహారంలాగే మనం కూడా పట్టించుకోకుండా ఉంటున్నాం. నాశనం అయిపోతాం. ఎక్కడ పడి? నరకంలో పడి. కల్తీ ఆహారం తింటే, నిజం కాని ఆహారం తింటే ఎలా నాశనం అవుతుంది మన ఆరోగ్యం? అలాగే కల్తీ దేవుళ్ళు వీళ్ళంతా, మనం పెట్టుకున్న దేవుళ్ళు. ఇప్పుడు సపోజ్ నాకు ఈ చేతికి ఎముక విరిగింది, రాడ్ వేశారు. నిజమైంది ఏది? దేవుడిచ్చింది కదా. డాక్టర్ లేసేది నిజమైందా? దేవుడిచ్చిన ఎముకలాగా డాక్టర్ ఎంత చేసినా కూడా అది పనిచేస్తుందా? చేయదు. అలాగే ఈ లోకంలో ఉన్న మిగతా దేవుళ్ళందరూ కూడా మనము పెట్టుకున్న దేవుళ్ళు, మనము తెచ్చుకున్న దేవుళ్ళు. నిజమైన ఆహారం కాదు మన ఆత్మకు. మన ఆత్మను నరకములో నశించిపోకుండా గట్టిగా బలంగా ఉంచి ఆరోగ్యంగా ఉంచి పరలోకానికి తీసుకుపోయే చేసేటువంటి నిజమైన ఆహారం లాంటి దేవుళ్ళు కాదు మిగతా వారందరూ. యేసు ప్రభు ఒక్కడే స్వచ్ఛమైన నిజమైన ఆహారం. అందుకే అన్నాడు ప్రేమైన దేవుడిని బిడ్డలారా, యేసు ప్రభును మనం భుజిస్తే మన ఆత్మకు మనం తిండి పెట్టినట్లు, ఆహారం పెట్టినట్లు. నోవు కాలం నాటి ప్రజలు ఆత్మకు ఆహారం ఏంటి అనేది అసలు పట్టించుకోలేదు. ఆత్మను అసలు పట్టించుకోలేదు. వారు కేవలము భూ సంబంధమైన, భౌతిక సంబంధమైన సంగతుల మీదనే దృష్టి ఉంచారు. ఆత్మ సంబంధమైనటువంటి విషయాల మీద ఏ మాత్రము వారు దృష్టి ఉంచలేదు. అందుకే జలప్రలయంలో కొట్టుకొని నాశనం అయిపోయారు. మనము కూడా ఇప్పుడు భూ సంబంధమైనటువంటి విషయాల మీదనే ఫోకస్ పెడితే మనము కూడా నరకంలో కొట్టుకొని వెళ్ళిపోతాం. అలా కాకుండా ఆత్మ సంబంధమైన విషయాల మీద మనస్సు ఉంచితే యేసయ్య రెండవసారి వచ్చినప్పుడు మనం పరలోకానికి వెళ్ళడానికి రెడీగా ఉంటాం. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు మనకు ఆహారం అంటే ఏమిటి, ఆయనను ఆహారంగా భుజించడం అనగా ఏమిటి అనేది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు పాస్టర్ గారు మనకు భోజనాలు రెడీ చేశారు. ఎంతమందికి రెడీ చేశారు? ఒకరికి, ఇద్దరిక, అందరిక? అందరికీ రెడీ చేశారు. అయితే ఆహారము ఇప్పుడు అందరిది. అది నాది ఎప్పుడవుతుంది? నా దగ్గరికి వచ్చినప్పుడు, నా ప్లేట్లో పెట్టినప్పుడు. అవునా? అది నాది అని అనుకున్నప్పుడే నేను నోట్లో పెట్టుకుంటాను దాన్ని. నాది కాదనుకున్నప్పుడు పెట్టుకుంటానా? యేసు ప్రభువు నా కొరకు వచ్చాడు అనుకుంటేనే ఆయన నీకు ఆహారమవుతాడు. అలా అనుకోనంత వరకు ఆయన దేవుడే. అందరిలాగా ఆయన దేవుడే. అన్ని పటాల మధ్యలో ఆయనను పెట్టి దేవుడే, మంచోడే, ఏ పాపం లేదు, మంచోడే అని నువ్వు ఎంత ప్రచారం చేసినా ఆయన నీకు ఆహారం కాడు. ఆయన నా దేవుడు, ఈ భోజనం నాకు అని అనుకున్నప్పుడే అది నువ్వు లోపల పెట్టుకోవడానికి వీలవుతుంది. ప్రేమైన దేవుడిని బిడ్డలారా, యేసును ఆహారంగా భుజించడం అనగా ఏమిటో చెప్తున్నాను నేను. ప్రేమైన దేవుని బిడ్డ జాగ్రత్తగా విను. ఆ తర్వాత ఏం చేస్తాం? దాన్ని నమ్ముతాం. నేను వచ్చేటప్పుడు పాస్టర్ గారు ట్రైన్లో నన్ను తీసుకొని వచ్చేటప్పుడు ఏం తీసుకుంటారు అయ్యా అని అడిగారు. కూల్ డ్రింక్ కానీ ఏమైనా తీసుకుంటారంటే నిమ్మరసం తీసుకుంటాను బ్రదర్ అన్న. ఒక బేకరీ దగ్గరికి వెళ్ళాం, అక్కడ నిమ్మరసం బాగుంటుందని తీసుకెళ్లారు. వాళ్ళు తెచ్చిపెట్టారు గ్లాసులు. ఈ నిమ్మరసంలో ఏమైనా విషయం కలిపాడేమో అనుకున్నాను. అనుకో, తాగలనా? ఇప్పుడు నేనేం ఉంచాలా? ఎస్, విశ్వాసం ఉంచాల. నీ దగ్గరికి ప్లేట్ వచ్చింది భోజనం, యేసు అనే భోజనం. నేనేం ఉంచితే అది నా లోపలికి వెళ్తుంది? విశ్వాసం. విశ్వాసం ఉంచాలి. నా దేవుడు నా కొరకు వచ్చాడు అనేది నమ్మాలి, విశ్వాసం ఉంచాలి, సొంతం చేసుకోవాలి, విశ్వాసం ఉంచాలి. ఆ తర్వాత ఆ భోజనంలో ఉన్న పదార్థాలు చాలా ఉంటాయి. మన జోనపాల్ గారు చాలా మంచి మనసు కలిగిన వారు. ఒక రకం చేయలేదు మీకు భోజన పదార్థాలు, చాలా రకాలు చేసి పెట్టారు. అలాగే యేసు ప్రభులో మనం భుజించవలసినటువంటివి చాలా ఉన్నాయి, అత్యధికంగా ఉన్నాయి, ఇన్న్యూమరబుల్, కౌంట్లెస్, లెక్క పెట్టలేనని ఉన్నాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ పాస్టర్ గారు నీ ప్లేట్లో ఎలా ఆహార పదార్థాలు పెడతాడో
అలాగా నీ ఆత్మకు నిండా ఆహార పదార్థాలన్నీ దేవుడు పెట్టడానికి ఆయన సరిపోయినవాడు, చాలిన దేవుడు యేసు ప్రభు. ప్రేమైన దేవుడిని బిడ్డలారా, నీ ఆత్మకు చాలినవాడు, సంతృప్తికరంగా నిన్ను మరి సంతృప్తిపరిచేవాడు, సమృద్ధిని నీకు ఇచ్చేవాడు. దేనికి? డబ్బు కాదు సమృద్ధి అంటే, ఆత్మకు ఆహారం. భోజనం కడుపు నిండా పెడతారు కదా మీ ఇంటికి వస్తే, అయ్యగారు ఇంకొంచెం వేసుకోండి, అయ్యగారు ఇది తినండి, ఇది తినండి, ఇది తినండి, ఇంకొంచెం వేసుకోండి. యేసు ప్రభు నువ్వు ఎంత భుజించినా కూడా ఇంకా మిగిలే ఉంటుంది. హల్లెలూయా. యేసు ప్రభు అనే ఆహారము మనము మన ప్లేట్లో పెట్టి మనం తిన్న తర్వాత అది ఎక్కడికి వెళ్తుంది? మన శరీరం లోపలికి వెళ్తుంది కదా. వెళ్ళకముందు అది వేరే, నేను వేరే, వెళ్ళిన తర్వాత అది నేను ఒకటే. అవునా? యేసు ప్రభు నువ్వు ఏకము కావడమే యేసు ప్రభువును భుజించడం అంటే, అది ఆత్మకు ఆహారం పెట్టడం అంటే. అది లోపలికి వెళ్ళిన తర్వాత జీర్ణమై నా రక్తములో ప్రతి భాగములోనికి రక్తములా ప్రవహించిపోతుంది. అవునా? అలాగే యేసు ప్రభు అనే ఆహారము, యేసు ప్రభువులో ఉన్నటువంటివన్నీ కూడా నీ ప్రతి అడుగులో, నీ జీవితంలో ప్రతి దినం, ప్రతి విషయంలో నరనరాల్లో వ్యాపించినట్లుగా ఆహారం వ్యాపించిపోవాలి. అది యేసు ప్రభువును ఆహారంగా భుజించడం అంటే ఆత్మకు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అది ఎలాగో ఇప్పుడు నేను వివరిస్తాను కొన్ని నిమిషాలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువును ఆహారంగా భుజించడం అంటే అర్థం ఏంటంటే, నా ప్లేట్లో ఉన్న ఆహార పదార్థాల్లో ఉన్న న్యూట్రిషన్స్, వైటమిన్స్, మినరల్స్, క్యాలరీస్ అందులో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా నేను రుచి చూడటం, నా జీవితంలో నేను అనుభవించడం, కలిగి ఉండటం. అవునా? భోజనం చేయడం అంటే అది అర్థం. యేసు ప్రభువును ఆహారంగా మన ఆత్మకు తీసుకోవడం అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభువులో ఉన్నటువంటివన్నీ కూడా నా బ్రతుకులో నేను అనుభవపూర్వకంగా కలిగి ఉండటం, నా బ్రతుకులో నేను రుచి చూస్తూ జీవించడం, ఆయనలో ఉన్నవన్నీ కూడా నేను పొందుకొని నేను కలిగి ఉండి జీవించడం అని అర్థం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువులో ఏమున్నాయి అనే దానికి మొట్టమొదటిగా ప్రియ దేవుని బిడ్డలారా చూద్దాం. లూకాసు వార్త 2:11 లూకాసు వార్త 2:11 దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఎవరు పుట్టారంటమ్మా? రక్షకుడు అంటున్నాడు. యేసు ప్రభు ఎవరు? రక్షకుడు. రక్షకుడు అంటే అర్థం ఏంటి? రక్షించేవాడు అని కదా. యేసు ప్రభువులో ఏముంది మనకు? రక్షణ. ఆ రక్షణను మనము ప్లేట్లో పెట్టిన భోజనము మనం తిన్నప్పుడు మనము అందులో ఉన్నవన్నీ కూడా ఎలా పొందుకుంటామో, రుచి చూసి అనుభవిస్తామో, మన జీవితంలో మనం కలిగి ఉంటామో, దాన్ని బట్టి మనం జీవిస్తామో. తినే తిండి వల్లనే కదమ్మా మనం జీవించేది. ఒకడు గట్టిగా ఉండాలన్నా, ఒకడు బలహీనంగా ఉండాలన్నా ఆహారాన్ని బట్టే కదా. అలాగే యేసు ప్రభువులో ఉన్న రక్షణ అనేది మన జీవితంలో మనం రుచి చూస్తూ దాన్ని బట్టి మనం బ్రతుకుతే ఆయన భుజించినట్లే. ఇది నోవు కాలం నాటి ప్రజలు పట్టించుకోలేదు. ఆత్మకు ఆహారమై ఉన్న దేవుణ్ణి వాళ్ళు తినలేదు, వారి జీవితంలో కలిగి ఉండలేదు, ఆ అనుభవమే వారికి లేదు. అందుకే వారు జలప్రలయంలో కొట్టుకొని నాశనమైపోయారు. మనము కూడా అలాగే ఉండొద్దు. మనం సిద్ధంగా ఉండడం అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభువులో ఉన్న రక్షణ అనేది మనము అనుభవిస్తూ జీవిస్తూ ఉండటం, రాకడలో సిద్ధంగా ఉండడం అంటే రక్షణానుభవము కలిగి ఉండుట. 1, రాకడలో నేను ఎత్తబడడానికి రెడీ అని ఎవరు చెప్పగలరంటే, యేసు ప్రభువులో ఉన్న రక్షణను
అనుభవిస్తూ ఉండేవాడు. అది సిద్ధంగా ఉండడం అంటే. యేసుప్రభులో ఉన్న రక్షణ అంటే ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. యేసు ప్రభు మనల్ని దేని నుండి రక్షిస్తాడంటే, రోమాపత్రిక 6:23 ఉంది చూడండి. రోమాపత్రిక 6:7 పాపము వలన వచ్చు జీతము మరణము. పాపము వలన వచ్చు జీతము మరణము అన్నాడు. మనుషులందరూ పాపులే కాబట్టి వాళ్ళకి ఏముంటుందంటమా, మరణం. మరణం అంటే ఇక్కడ ఏంటి, ప్రకటన 20:14 వచ్చిన ప్రకారము నరకం. అయితే ప్రవేణ యేసు క్రీస్తునందు నిత్య జీవము అన్నాడు. నిత్య జీవం అంటే ఇక్కడ పరలోకం. నరకము నుండి యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు మనము తప్పించుకొని రక్షింపబడి పరలోకానికి వెళ్తాం. సో యేసు ప్రభువులో ఉన్న రక్షణ మనము అనుభవించడం అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి నరకమును తప్పించుకోవటం. ఇప్పుడు నిన్ను ఎవరైనా అడిగితే నువ్వు చస్తే ఎక్కడికి వెళ్తావంటే, గ్యారంటీగా నా ప్రభు దగ్గరికి వెళ్తా నేను అని చెప్పగలిగినప్పుడు, నరకం కాదు నాకు, నాకు ఉండేది పరలోకం. పరలోకము నా దేశము, పరదేశి నేనేలా, మాయాలోకమేగా నేను యాత్రికుడను. మన దేశం ఏది? నా దేశం ఇదే భారతదేశం, నా దేశం ఇదే పుత్తూరు అని నువ్వు చెప్పినంత కాలము రాకడలు ఎత్తపడడానికి రెడీగా లేవని. నా దేశం ఇది కాదు, నా దేశం ఏది? పరలోకం అని నువ్వు చెప్పగలిగితే యువర్ రెడీ, నువ్వు సిద్ధం పరలోకంలో ఎత్తబడ్డానికి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా నరకము నుండి రక్షణ. రెండవదిగా చూడండి, కొలసీ పత్రిక 1:13 కొలసీ పత్రిక 1:13 యేసు ప్రభువు ద్వారా మనకు కలిగే రక్షణ ఏమిటి అనేది మనం చూస్తాం అక్కడ. కొలసీ పత్రిక 1:13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి చాలు చాలు విడుదల చేసి. దేని నుండి విడుదల చేశాడంట? అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేశాడు అంటున్నాడు. అంధకార సంబంధమైన అధికారం అంటే సాతాను అధికారము అని అర్థం. రే దేవుని బిడ్డలారా, సాతాను అధికారం. నువ్వు యేసు ప్రభు నేను నమ్మాను, నా మీద ఏ చేతబడి కానీ, ఏ మంత్రశక్తి కానీ, ఏ క్షుద్రశక్తి కానీ, ఇంకేది కానీ పని చేయదు, నాకు ఏ హాని కలగదు అని నువ్వు చెప్పగలిగితే యువర్ రెడీ, నువ్వు సిద్ధం రాకడలు ఎత్తబడ్డానికి. అలా కాకుండా నిమ్మకాయలకు, మిరపకాయలకు, ముగ్గులకు ఏమా అన్నిటికీ భయపడతా ఇంకా బ్రతుకుతున్నాం అనుకోను, చేతబడులకు ఇంకా వణుకుతూ భయపడుతూ జీవిస్తున్నాం అనుకో, యేసులో ఉన్న రక్షణ అనేది నీ జీవితంలోనికి ఇంకా రాలేదని అర్థం. ప్లేట్లో ఉన్నది తింటే మన శరీరంలోనికి వస్తుంది కదా, అలాగా యేసు ప్రభులో ఉన్నది నీ బ్రతుకులోనికి ఇంకా రాలేదని అర్థం. నువ్వు ఇంకా భయపడుతున్నావంటే, ప్రేమైన దేవుని బిడ్డ, అందుకే అంటాడు కదా ఒక చోట లూకాసువార్త 10:19 మనం గమనిస్తే, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన పలికిన మాట చూడండి. లూకాసువార్త 10:19 ఏమన్నాడంటే, ఇదిగో పాములను, తేళ్లను, త్రక్కుటకును, శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించున్నాను, ఏది మీకెంత మాత్రమును. నిమ్మకాయలు హాని చేస్తాయి మనకు, నిమ్మకాయలు మంత్రించి మన ఇంటి ముందు ఎవరైనా పెట్టారనుకో మనకు హాని చేస్తాయా లేదా? హాని ఇక్కడ ఏమన్నాడు, ఏది ఎంత మాత్రమును హాని చేయదు. ఎప్పుడైతే నువ్వు ఇది ఊరికే పలకడం కాదు, ఇట్లా పలకడం కాదు, నీ జీవితంలో కలిగి ఉంటావు ఇది, అప్పుడు ఈ రక్షణ పొందుకున్నట్లు, అంధకార శక్తుల నుండి, అంధకార అధికారం నుండి నీకు రక్షణ కలిగినట్లు, నువ్వు దాని రుచి చూస్తున్నట్లు, అప్పుడు నువ్వు రెడీ అని అర్థం రాకడలో ఎత్తబడ్డానికి, పరలోకం వెళ్ళడానికి. అలా కాకుండా గుడికి వస్తూ కూడా, అలా కాకుండా ఏసే నా దేవుడు అంటూ కూడా, ఏమా చేతబళ్లకు,
తర్వాత మంత్రాలకు, చింతకాయలకు, నిమ్మకాయలకు, రకరకాల వాటికి అన్నిటికీ నువ్వు భయపడుతూ వణుకుతూ జ్వరం వస్తూ ఇంకా అలాగే జీవిస్తున్నావు అనుకో, రాకడలో మనం ఎత్తబడడానికి సిద్ధంగా లేము. ఎందుకంటే మన ఆత్మకు ఆహారమైన యేసు ప్రభును మనం భుజించలేదని అర్థం. యేసు ప్రభును భుజించడం అంటే ఆయన రక్షకుణ్ణి భుజించడం అని అర్థం. రక్షకుణ్ణి భుజించడం అంటే రక్షకుడి ద్వారా కలిగేటువంటి అంధకార అధికారము నుండి కలిగే ఆ రక్షణను మనం కలిగి ఉండడం అని అర్థం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత గలతీ పత్రిక 4:4 మనము దేని నుండి దేవుడు రక్షిస్తాడు అనే విషయం 3వదిగా మనం చూస్తాం. మొట్టమొదటి నరకము నుండి, 2వది అంధకార అధికారము నుండి, 3వది చూడండి గలతీ పత్రిక 4:4 చూడండి దయచేసి. మన తండ్రి అయిన దేవుడు క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని. విమోచింపవలన దేని నుండి? ఈరోజు మంచి రోజేనమ్మా, ఈరోజు మంచి రోజేనా? ప్రే దేవుని బిడ్డ, దుష్టకాలము అంటున్నాడు. కాలం అంటే అర్థం ఏంటి? దినాలు, నెలలు, సంవత్సరాలే కదా కాలం అంటే. దుష్ట అంటే చెడు, చెడు దినాలు, చెడు మాసాలు, చెడు వారాలు అని అర్థం కదా. వారంలో ఏ దినం మంచి దినం, ఏ దినం చెడ్డ దినం? ప్రే దేవుని బిడ్డ, కొంతమందికి మంగళవారం మంచి దినం. మంచి దినమా చెడ్డ దినం? పోరు, బ్యాంకులకు వెళ్ళరు, తర్వాత ఇంకా చాలా పనులు చేయరు. ఎందుకు? భయం, భయం, భయం. ఆ భయాన్నిండి యేసు ప్రభు మనల్ని విడుదల చేశాడని ఉంది బైబిల్లో. ఈ దుష్ట కాలానికి భయపడకుండా. మంచి దినం ఏంది పాస్టర్ గారు, పెళ్లి చేయాలి మా అబ్బాయికి, మా అమ్మాయికి. మంచి రోజు ఏంటి అయ్యగారు, ఇల్లు కట్టాలి నేను. ఏ భయం ఎందుకు నీకు? యేసు ప్రభువును నువ్వు ఆహారంగా భుజించడం అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభువులో ఉన్న రక్షణను నువ్వు అనుభవిస్తూ ఉండడం అని అర్థం. యేసు ప్రభువులో ఉన్న రక్షణ ఏమిటి అంటే దుష్టకాలము నుండి రక్షణ. యేసు ప్రభువే ఉన్నాడండి నాలో, నా జీవితంలో. ఇక నాకు అన్ని దినాలు మంచి దినాలే, అన్ని వారాలు మంచి వారాలే, అన్ని నెలలు మంచి నెలలే. ఏ దినమైనా సరే నేను పెళ్లి ముహూర్తం పెట్టుకుంటా అని నువ్వు చెప్పగలిగినప్పుడు నువ్వు రాకడలో ఎత్తబడడానికి సిద్ధం. నువ్వు ఇప్పటికి కూడా చెప్పలేకపోతున్నావు అనుకో, జలప్రలయము కాలము నాటి ప్రజల వలె నరకాగ్నిలో కొట్టుకొని పోవడానికి సిద్ధమని అర్థం. యేసు ప్రభువులో రక్షణ అనేది ఉంది. ఆయనను తినడం అంటే ఆ రక్షణను మన జీవితంలో అనుభవిస్తూ ఉండడం, రుచి చూస్తూ ఉండడం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిది రాకడలో సిద్ధపడాలంటే ఈ రక్షణానుభవం కలిగి ఉండాలి. ఏ రక్షణానుభవం? నరకము కాదు నాకు, పరలోకము నా దేశము, అది నా ఊరు. ఒకసారి ఒక అమ్మాయిని నేను, అమ్మా మీ ఊరు ఏదని అడిగాను. తపీమని తన భర్త ఊరు చెప్పేసింది. నాకు ఆశ్చర్యం వేసింది, ఈ దినాల్లో ఎవరు ఉన్నారబ్బా అలా చెప్పేవాళ్ళు అని. మళ్ళీ ఆమె పాతకాలం మనిషి, క్రొత్తగా పెళ్ళైన ఒక అమ్మాయిని, బాగా చదువుకున్న అమ్మాయిని అడిగాను నేను. ఏమనంటే, అమ్మా మీ ఊరు ఏది అని వాళ్ళ అమ్మగారు ఊరు చెప్పింది. పెళ్ళైన తర్వాత ఆడపిల్ల ఊరేది? భర్త ఊరే, ఆమె ఊరు. అవునా? అలా చెప్పగలిగినప్పుడే ఆమెకు భర్తతో పెళ్ళైనట్లు అర్థమైందా. నువ్వు ఎప్పుడైతే పరలోకము నా దేశము అని చెప్పగలవో, దెన్ యూఆర్ రెడీ ఫర్ ద రాప్చర్. పరలోకానికి నువ్వు రెడీ అని అర్థం. నరకము నుండి రక్షణ, అంధకార అధికారము నుండి రక్షణ, నెక్స్ట్ దుష్టకాలం నుండి రక్షణ. ఇది మనము భుజించాలి, భుజించాలి. భుజించడం అంటే అర్థం ఏంటి? మన లోపలికి వెళ్ళాలి, మన రక్తంలో కలిసిపోతుంది ఆహారంలో ఉన్నవన్నీ. అలాగే యేసు ప్రభులో ఉన్న ఈ నరకము నుండి రక్షణ నీదైపోవాలి. యేసు ప్రభులో ఉన్న ఈ అంధకార శక్తుల నుండి విడుదల అనేది నీ సొంతమైపోవాలి. అలాగే యేసు ప్రభులో ఉన్న ఈ దుష్టకాలము నుండి విడుదల అనేది నీ జీవితంలో ప్రతిరోజు అనుభవిస్తూ ఉండాలి. ఇక మీదట అడగకూడదు, పెళ్ళి పెట్టుకున్నానయ్యా ఏ రోజు మంచి రోజు? యేసు ప్రభులో ఉన్నప్పుడు నీకు భయం ఎందుకు?
భయపడాల్సిన అవసరం లేదండి ఆయన. మనలను భయాల నుండి విడిపించడానికి వచ్చాడు ఆయన. భయపడుతూ భయపడుతూ జీవించేవాడు నరకానికి పోయేవాడు. పరలోకానికి పోయేవాడు భయపడతాడా? నరకానికి వెళ్ళేవాడు భయపడతాడా? నరకం అంటే భయం ఉంటుందండి ఎవరికైనా. నువ్వు పరలోకవాసివి, నువ్వు పరలోకానికి వారసుడివి, వారసురాలివి, నువ్వెందుకు భయపడతావు దినాలకు? నువ్వు భయపడుతున్నావంటే యేసు ప్రభులో ఉన్న ఈ రక్షణ అనే ఈ ఆహారము నువ్వు ఇంకా నీ జీవితంలో నువ్వు కలిగి లేవు, కలిగి లేవు. ఏందయ్యా మరీ ఇంతగా చెప్తావు? పెళ్లి రోజు పెళ్లి పెట్టుకోవాలంటే మంచి ముహూర్తం చూస్తాం కదయ్యా. యేసు ప్రభుని నమ్ముకుంటే ఇంత కఠినంగా ఉంటుందా అని నీకు అనిపిస్తుందంటే అర్థమేంటి? జలప్రలయం కాలనాటి ప్రజల్లాగా జీవిస్తున్నావని అర్థం. వాళ్ళు లైట్ తీసుకున్నారు ఈ ముసలానికి తిక్కలోడు ఏం తెలుసు ఎనకని. నువ్వు కూడా అనుకుంటుండొచ్చు ఇప్పుడు మనసులో, వాక్యం ఏదో చూడడానికి బాగానే ఉంది కానీ ఇది మళ్ళీ మనం హాజర్ మన జీవితంలో అన్వయించుకోవడానికి అంత బాగోదు. సరే నేనంటే తెగిస్తాను అనుకోండి, మా ఇంట్లో వాళ్ళు ఏ రోజైనా పెట్టుకుందాం అని నేను అంటాను, నా బంధువులు రావద్దా పెళ్ళికి, నా స్నేహితులు రావద్దా పెళ్ళికి, ఏమా ఇలా అనుకున్నాం అనుకో, ఏసయ్య అయ్యో పాపం బంధువుల కోసం బ్రతుకుతున్నాడులే, బతుకున్నాయన భూమి మీదే అని చెప్పి మిగతా వారిని తీసుకొని పోతాడు. ఆ రోజు జలప్రలయం కొట్టుకొని పోయేటప్పుడు వాళ్ళ బంధువులు వాళ్ళని రక్షించగలిగారా? వాళ్ళ అమ్మ రక్షించగలిగిందా? వాళ్ళ నాన్న రక్షించగలిగాడా? వాళ్ళ దేశపు కట్టుబాట్లు రక్షించాయా? లేదే. నీకెందుకు భయం లేదు అసలు నరకం అంటే? ఈ లోకమే, ఈ లోకంలో బతకాల, ఈ లోక సంబంధమైన వాటి అవే అవసరం. భూ సంబంధమైన భూ సంబంధం, భూ సంబంధం అని ఎప్పుడూ భూ సంబంధమైన ఎంతకాలం ఉంటుంది భూమి? భూమి నశించిపోతుందా లేదా? ఆకాశం గతించిపోతుందా లేదా? ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభులో ఉన్న మరొక మరి విషయాన్ని మనము అనుభవించాలి, అప్పుడు మనం రాకడలో ఎత్తబడడానికి రెడీ అని అర్థం. అదేంటంటే మొట్టమొదటిది రక్షణ అనుభవం, రెండవది ఏంటంటే స్వస్థత అనుభవం. మొట్టమొదటిది ఏంటిమా? రక్షణ అనుభవం. రెండవది ఏంటిమా? స్వస్థత అనుభవం. పాస్టర్ గారు మీరు మనం దేని నుండి రక్షిస్తాడు ప్రభు అని చెప్పారు, కానీ ఆ రక్షణ పొందుకోవాలంటే ఎలాగ చెప్పలేదు. అదొకటి చెప్పేసి నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళిపోండి అని మీలో కొంతమంది అనుకుంటున్నట్లుగా నాకు అనిపిస్తుంది. అందుకే ఆ విషయం చెప్తాను నేను. మనం ఈ రక్షణ, నరకము నుండి విడుదల, అంధకార శక్తి నుండి విడుదల, దుష్టకం నుండి విడుదల మనం పొందుకోవాలంటే ఏం చేయాలంటే, ఏం లేదు, వెరీ సింపుల్, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. నమ్మాలి. ఏం నమ్మాలి? ఏం నమ్మాలంటే యేసయ్యని నమ్మాలి, దేవుడని నమ్మాలి. ఏం నమ్మాలంటే యేసు రక్తమునందు విశ్వాసం ఉంచాలి. ఆ విషయాలన్నీ మనం చూస్తాం రోమాపత్రిక 3:26 రక్తమునందలి విశ్వాసం చూస్తాం. రోమాపత్రిక 10:9 ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడని విశ్వాసం ఉంచాలని ఉంది. ఎందుకంటే ఆయనలో పాపం లేదు కాబట్టి. ప్రే దేవుని బిడ్డలారా, తర్వాత మనము యేసులో ఉన్న ఈ రక్షణ మనం పొందుకోవాలంటే రెండవది మనం ఏం చేయాలంటే, మొట్టమొదటి నమ్మాలి, రెండవది మారు మనసు పొందాలి. అపొస్తలకాను 2:38 ఛా వద్దురా ఈ బ్రతుకు, భయం భయం బ్రతుకు, ఈ దినాలకు భయపడడం, నరకానికి భయపడడం, ఏమ్మా దుష్ట కాలానికి భయపడడం, సాతాను శక్తులకు చేతబడులకు భయపడడం, ఈ భయం పడే ఈ బతుకు నాకు వద్దు, యేసు ప్రభు నమ్ముకుంటే ఈ భయాలు ఏమి ఉండవంట అని చెప్పి ఇలా ఉన్న నువ్వు ఇలా యేసయ్య వైపు తిరగడమే మారు మనసు. యూటర్న్ తీసుకోవటం, మారు మనసు పొందాలి. రెండవది. మూడవది ఏంటంటే ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. అపొస్తలకార్యం 2:16 దేవుని బిడ్డలారా, ఈ మూడు ఉంటే యేసులో ఉన్న ఈ రక్షణ మన జీవితంలోనికి వచ్చేస్తుంది, మన జీవితంలోనికి వచ్చేస్తుంది. లారీ, ఒక లారీ నిమ్మకాయలు నేను ఇస్తా, నాకు సంబంధించిన వస్తువులు ఏం కావాలో నేను ఇస్తా, ఈ పుత్తూరు నడిబొడ్డులో నిలబడతా, సవాల్, ఎవడైనా నా మీద చేతబడి చేయమనండి, సవాల్, ఎవడైనా సరే నా మీద మంత్రశక్తిని ఉపయోగించమనండి. ఎందుకంత సవాల్ ఇసురుతున్నావు? ఏం నీ ధైర్యం అంటే రక్షకుడైన యేసుప్రభువైన ధైర్యం. యేసుప్రభు అంటే మాటలు అనుకున్నారా ఏంటి? శక్తి. హల్లెలూయా. అలా నువ్వు చెప్పగలిగితే
నువ్వు రాకడలో పరలోకంలోకి ఎత్తబడడానికి రెడీ, సిద్ధం. అలా నువ్వు చెప్పలేక ఇంకా పిరికి దాని మాదిరి, ఇంకా భయపడుతూ చెప్పేంత సులభం కాదు సార్ మీరు అనుకుంటా జీవించామనుకో, జలప్రలయము కాలము నాటి ప్రజల్లాగా నరకాగ్నిలో కొట్టుకొని నాశనమైపోతాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, రెండవ అనుభవము స్వస్థత అనుభవం. ఒక 10 నిమిషాల్లో నేను చెప్పేసి క్లోజ్ చేసేస్తాను. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు, మార్కు సువార్త 2:17. మార్కు సువార్త 2:17. నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పాను. బాగా వినండమ్మా, ఏమంటున్నాడు? రోగులకే డాక్టర్, ఆరోగ్యం గల వారికి డాక్టర్ కాదు. నేను ఎవరిని పిలవడానికి వచ్చాను అంటున్నాడు యేసయ్య? పాపులనే పిలవడానికి వచ్చానంటున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు కూడా డాక్టరే. ఎవరికి డాక్టరు? కంటి జబ్బులు వచ్చిన వాళ్ళక. ఎవరికి డాక్టరు అని చెప్తున్నాడు ఇక్కడ? పాపులకు. రోగులు పాపులు, రోగులలో ఉండేది రోగం, పాపులలో ఉండేది పాపం. రోగులలో ఉండే రోగాన్ని తీసివేసేవాడు డాక్టర్, ఈ లోకంలో వైద్యుడు. పాపులలో ఉండే పాపం అనే రోగాన్ని తీసివేసేవాడు యేసు ప్రభు అనే డాక్టర్. ఈ లోకంలో కంటి జబ్బులకు ఒక స్పెషలిస్ట్ ఉంటాడు, ENT, థ్రోట్, ఇయర్, చెవి, ముక్కు, గొంతుకు ఒక సపరేట్ డాక్టర్ ఉంటాడు, గుండెకు ఒక డాక్టర్, కార్డియాలజిస్ట్. ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో స్పెషలిస్టులు. కానీ ఎన్ని రకాల పాపం అనే రోగాలున్నా అన్ని రోగాలకు స్పెషలిస్ట్ ఎవరు? యేసు ప్రభు. హల్లెలూయా. ప్రదేవుని బిడ్డారు, అది ఏ పాపం అనే రోగమైనా సరే స్వస్థపరుస్తాడు. ఎలా స్వస్థపరుస్తాడు చూడండి, యెషయాగ్రంథం 53:5. యెషయాగ్రంథము 53:5. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత. దేని చేత స్వస్థత అంట? దెబ్బల చేత స్వస్థత. ఏ రోగానికి? పాపమనే రోగానికి. మార్కు సువార్త 2:17 ప్రకారము యేసయ్య దేనికి వైద్యుడు? పాపమనే రోగానికి. ఆయన గాయాలు ఎందుకు పొందాడంట? మన అతిక్రమ క్రియలను బట్టి. అతిక్రమ క్రియలు అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపము అన్నాడు కదా. ఆజ్ఞను అతిక్రమించిన ఆ అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయాలు పొందాడు. ఆ గాయాల ద్వారా తిరిగి మరలా ఆజ్ఞాతిక్రమనే ఆ పాపం అనే ఆ రోగానికి స్వస్థత వస్తుంది. ప్రదేవుని బిడ్డలారా, ఆజ్ఞాతిక్రమం అంటే ఏ ఆజ్ఞ చూడండి, నిర్గమకాండ 20:1 ఒక ఆజ్ఞ ఉంటుంది, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అంటాడు. యేసు ప్రభువు తప్ప మనకు వేరొక దేవుడు ఉండకూడదు. ప్రే దేవుని బిడ్డలారా, ఒకవేళ నీకు వేరొక దేవుళ్ళు నువ్వు పెట్టుకున్నావు అనుకో, అప్పుడు ఆజ్ఞను అతిక్రమించేసినట్లే కదా. ఆజ్ఞ అతిక్రమించినట్లే, అది జబ్బు, అది ఆత్మకు పట్టిన జబ్బు. ఆత్మకు పట్టిన జబ్బులను మనం పెద్దగా పట్టించుకోం. జలప్రలయం కాలనాటి ప్రజలు కూడా తినుచు అంటే శరీర సంబంధమైనటువంటి తిండే పట్టించుకున్నారు వాళ్ళు, ఆత్మ సంబంధమైనటువంటి వాటిని పట్టించుకోలేదు. ఆత్మ సంబంధమైన రోగాలు ఉన్నాయి, శరీర సంబంధమైన రోగాలే కాదు యేసయ్య బాగు చేసేది. ఆత్మ సంబంధమైన రోగాలు ఉన్నాయి. ఆజ్ఞను అతిక్రమించడం అది మొట్టమొదటిది. యేసు తప్ప వేరొక దేవుడు. ఫిలిప్పీ పత్రికలో ఒక దేవుడు ఉన్నాడు చూడండి. ఫిలిప్పీ పత్రికలో మనకు అపొస్తలైన పౌలు ద్వారా ఒక దేవుణ్ణి మనకు పరిచయం చేస్తున్నాడు. కొంతమంది ఉన్నారు వాళ్ళు దేవుడు అంటున్నారు. దాన్ని 3:19 చూడండి,
3:19 నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. కడుపు 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 ఎప్పుడు కడుపే. నా కొడుకు కడుపు నిండా పాలు తాగినాడా లేదా అనే తల్లి చూస్తుంది, కానీ నా కొడుకు ఆత్మ కడుపు దేవుని వాక్యం అనే పాలతో నిండిందా లేదా అని చూస్తారు. ఎవరైనా పట్టించుకుంటారు? ఎవరైనా అలా పట్టించుకోవట్లేదంటే జలప్రలయం కాలనాటి ప్రజలకు మనకు ఏం తేడా ఉందండి? వారు శరీర సంబంధమైన సంగతులు పట్టించుకున్నారు, కొట్టుకొని పోయినారు నాశనమై. నువ్వు కూడా శరీర సంబంధమైన సంగతులే పట్టించుకుంటున్నావు. నీ పిల్లలకు కడుపు నిండా భోజనం ఉందా లేదా అనే చూస్తావు. ఆత్మను పట్టించుకో. నువ్వు కూడా జలప్రలయం కాలనాటి ప్రజల్లాగే ఉన్నావని కదా అర్థము. అలాంటప్పుడు రాకడలు ఎత్తపడడానికి మనం సిద్ధంగా ఉన్నామనా లేదనా ఆలోచించేద్దాం. ప్రేమైన దేవుని బిడ్డరా, నీకు దేవుడు పిల్లల్ని ఇచ్చింది ఎందుకు? నరకంలో వేసి చంపడానికా? గొడ్రల్లాగా ఉంటే మంచిది కదా. తల్లిదండ్రులు పిల్లల్ని ఇవ్వకుండా ఉంటేనే మంచిది కదా. నరకంలో పడేసేదానికి పిల్లల్ని ఎందుకు ఇవ్వాలి? దేవుడు నరకంలో పడేసే తల్లిని అసలు మానవత్వం ఉన్న తల్లి తండ్రి అంటారా? ఆత్మను పట్టించుకోవెందుకు నువ్వు? నీ చేతుల్లో పసిబిడ్డను నిర్మాణం చేసి ఇస్తున్నప్పుడు ఒక శరీరాన్ని మాత్రమే నిర్మాణం చేసి ఇచ్చాడు అనుకుంటున్నావా? ఆ శరీరంలో ఆత్మను నిర్మాణం చేయలేదా దేవుడు? ఆత్మను కూడా నిర్మాణం చేసి నీ చేతుల్లో పెట్టాడు. ఎందుకు? నువ్వు పెంచుతావని ఆత్మను కూడా, శరీరాన్ని మాత్రమే పెంచుతావు. మంచి బట్టలు వేసుకున్నాడా లేదా, మంచి ఫుడ్ తిన్నాడా లేదా, అమ్మా అంతే కదా. మరి ఆత్మకు ఫుడ్ ఉందని తెలుసామ్మా నీకు? వాడి లోపల ఆ పసిబిడ్డ లోపల ఆత్మ ఉంది. ఆత్మకు ఆహారం అవసరం. ఆ ఆహారం కూడా నేనే పెట్టాలని తెలుసా? అది నాకే తెలియదు బ్రదర్. మరి నీకే తెలియకపోతే నీ బిడ్డను నువ్వు నరకం నుంచి ఎలా తప్పిస్తావు? నరకం నుంచి తప్పించాలని అనుకుంటున్నావా లేదా? అసలు అలా అనుకోనప్పుడు నీకు బిడ్డలు అవసరమా అంటున్నా నేను. ఏంటి బ్రదర్ అంత కఠినంగా మాట్లాడతారంటే? మరి అంతే, నాటు కోసేటప్పుడు ఎలా కోస్తారమ్మా? కొడవలి పదును ఉంటుందా లేదా? కోస్తేనే పంట తీస్తాడు బయటికి. ప్రే దేవుని బిడ్డలారా, కడుపే అరి దేవుడు. ఇంకొక దేవుడు ఉన్నాడు. ఒకసారి నేను బాంబేలో నా జాబ్ ముగించుకొని ఇంటికి వచ్చాను. అప్పుడు ఇంటికి వచ్చినప్పుడు 11 అయింది రాత్రి. బాత్రూంకి వెళ్ళాను స్నానం చేద్దామని. వెళ్తే అక్కడ సోప్ లేదు. సోప్ లేకుండా ఎలా స్నానం చేస్తామండి? కనీసం ఎర్రసబ్బన్న ఉండాలి కదా. కిందికి వెళ్ళాను అంగడికి. వెళ్తే అప్పుడే ఆ షాప్ అతను క్లోజ్ చేస్తున్నాడు షట్టర్. ఇలా సగానికి వచ్చింది, నన్ను చూసాడు. సార్ ఏం క్యాచ్ అయ్యే సార్ ఆప్కు అన్నాడు. సార్ నాకు సోప్ కావాలి సార్ అన్న. సోప్ కావాలంటే అమ్మా వద్దులేండి, మీరు క్లోజ్ చేస్తున్నారు కదా, వేరే అంగడి వెతుక్కుంటాను వెళ్తాను లేనంటే, నయ్ నయ్ సార్ లక్ష్మీ ఆయా లక్ష్మీ అన్నాడు. లక్ష్మీ అంటే ఆడపిల్ల పేరు కదా, నాతో పాటు ఎవరైనా ఆడపిల్ల వచ్చిందని చూస్తున్నా నేను. లక్ష్మీ బోలేతో క్యా హై డబ్బు సార్, డబ్బు ఏంటంట లక్ష్మీ అంట, దేవుడంట ఈ డబ్బు దేవుడా. ఈ పేపర్కి ఒక పేరు పెట్టారు ఏమని? లక్ష్మీ అనే. ఈ ఇది ఎంత మన్నోటు? 500 కింద వేసా. పట్టుకోమది. ఆయన ఏమన్నా సార్ లక్ష్మీని కింద వేస్తారు సార్, మీరు లక్ష్మిని కిందేసినారు సార్ మీరు అన్నాడు. లక్ష్మిని కిందేసి కాలుతో ఇలా తొక్కా. ఏం చేస్తున్నా నేను? మీ గుండెల్లో ఇప్పుడు ఇక్కడ పెట్టుకొని చూడండి, దడ 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 కొట్టుకుంటుందా లేదా? దడ దడ కొట్టుకుంటాడంటే నీకు ధనమే దేవుడు, ధనమే దేవుడు, ధనమే దేవుడు. యేసయ్య ఏమన్నాడు ఆజ్ఞల్లో? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అది రోగం. అది ధనమే దేవుడు అనుకోవడం రోగం. అది ప్రే దేవుని బిడ్డలారా. ఇంకొకడు అంటాడు, పతి ప్రత్యక్ష దైవం. ఎవరంట? పతి అంటే ఎవరు అమ్మా? భర్త దేవుడా? భర్తకు లోబడం అన్నాడు కానీ దేవుణ్ణి చేసుకోమని చెప్పాడా? భర్తను పూజిస్తుంది పొద్దున్న లేస్తాను. ఎవరిని పూజించాలి మనం? దేవుణ్ణి పూజించాలి. భర్త దేవుడు ఎలా అవుతాడు? భర్త దేవుడు కాదు, భర్తను మనం గౌరవించాలి, భర్తకు లోబడాలి, కానీ పూజించకూడదు.
దేవుడు అనకూడదు. ఒకసారి నేను ఒక అబ్బాయికి ఫోన్ చేశా, రింగ్ టోన్ వస్తుంది. ఏమనంటే కనిపించే తల్లే దైవము అంట. తల్లి దైవమా? తల్లిని ప్రేమించాలి, తల్లిని బాగా చూసుకోవాలి, తల్లిని గౌరవించాలి, లోబడాలి, కానీ పూజించకూడదు. దేవుడితో సమానము చేయు. నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అన్నాడు. ఇది జబ్బండి, ఆత్మకు పట్టిన జబ్బు. ఈ ఆత్మకు పట్టినటువంటి ఈ జబ్బు నయము అయిన తర్వాతనే మనం పరలోకాన్ని వెళ్ళడానికి సిద్ధమని అర్థం. ఆ జబ్బులన్నీ అలాగే పెట్టుకొని జబ్బుగా ఉన్నటువంటి విశ్వాసిని పరలోకానికి తీసుకుపోడు దేవుడు. భూలోకంలో ఉన్నప్పుడే ప్రార్థన చేయాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? ఇలా చేరు ఉంటుంది, పక్కన కూర్చుంటాం. కూర్చున్నప్పుడు డాక్టర్ అడుగుతాడు, ఏమయ్యా నీ జబ్బు ఏంటంటాడు. నేను చెప్పను, నువ్వే కనుక్కో అంటామా అనం. మనం చెప్తాం కదా. దేవుడు ఏమన్నాడు? మన పాపములను మనము ఒప్పుకొని ఎడలా. ఏసయ్యా అన్ని దేవుళ్ళేనాయన, నాకు టెంకాయ దేవుడే, గుమ్మడికాయ దేవుడే, బెండకాయ దేవుడే, అన్ని కాయల దేవుడే, దారం కూడా దేవుడే. కాలికి దారం కడతాం, దారం మీద ఉన్న నమ్మకము యేసు ప్రభు మీద ఉండదా మనకు? దారము దేవుడే, ఎలక దేవుడే, దాన్ని తినే పిల్లి దేవుడే, దాన్ని తినే కుక్క దేవుడే, పక్షి దేవుడే, నక్షత్రము దేవుడే, అన్ని దేవుళ్ళే. నాకు పట్టిన జబ్బు ప్రభు ఇది. ఈ జబ్బును నువ్వు మాత్రమే నయం చేయగలవు. నీ గాయాల చేత నన్ను ముట్టు ప్రభువా అని ఆ వైద్యుని అడిగితే ఆయన గాయపడిన హస్తం నీ మీదకి వస్తుంది. ఆ రోజు నుండి ఈ కాగితము దేవుడు కాదు. ప్రే దేవుని బిడ్డలారా, ఏసయ్య అన్నట్లుగా మత్తయి 10:37 ఆయన కంటే ఎవరు మనకు ఎక్కువ కాదు అన్నట్లుగా ఈ లోకంలో జీవిస్తాం. అలా ఎవరు జీవిస్తారో వారు రాకడలో పరలోకంలో చేరబడడానికి సిద్ధం, రెడీ. అలా కాకుండా డబ్బును తొక్కగానే డబ్బు కింద పడతానే కళ్ళకు ముక్కుకొని దానికి ఒక పేరు పెట్టి లక్ష్మీ లక్ష్మీ అని పేరు పెట్టి అమ్మా అన్ని దేవుళ్ళు అని చెప్పేసి నువ్వు ఇంకా పూజిస్తూ ఉంటే రాకడలో మనం పరలోకం చేరడానికి రెడీనా చెప్పండి. ఒకసారి ఆలోచన చేయండి. మీరే న్యాయమా? అది కరెక్టా? అది కాదు కదా. ఆజ్ఞాతిక్రమం అనేటువంటి ఆ పాపం అనే ఆ రోగము నయం చేయగల వైద్యుడు ఏసయ్య. ఆ వైద్యుని యొక్క ఆ సేవలను, ఆ స్వస్థపరిచే ఆ అనుభవాన్ని మనము రుచి చూడటమే మన ఆత్మకు ఆహారంగా తీసుకోవడం. తర్వాత ఒక చోట అంటాడు, వ్యభిచరింపకూడదు అంటాడు కదా. ఈ దినాల్లో ఎక్కడ చూసినా కూడా ఇదే ఉంది పాపం. ఎక్కడ నా పొలంలో, ఆఫీసుల్లో, చర్చిలల్లో, గుడిలల్లో ఎక్కడ చూసినా కూడా ఇదే పాపం. ఏసై అన్నాడు, మోహపు చూపు చూస్తే అదే వ్యభిచారము అన్నాడు. కామాంధులు అన్నాడు కదా. కంటి జబ్బులు ఇవి. ఏం జబ్బులు ఇవి? కంటి జబ్బు. ఈ జబ్బు నయం చేసే డాక్టర్ లేడు భూమి మీద. నువ్వు మామూలు కంటి డాక్టర్ తిరిగి సార్ మందులు ఇస్తారంటే దేనికి నాయన అంటే మోహపు చూపు పోవడానికి ఇస్తారంటే ఇస్తాడా? నా దగ్గర లేదంటాడు. ఎవరి దగ్గర ఉంది అది? ఏసు అనే డాక్టర్ దగ్గర ఉంది. ఏసయ్య దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ కంటి జబ్బు తీసే నాయన, పవిత్రమైన చూపు దయచే ప్రభువా అని ప్రార్థిస్తే గాయపడిన హస్తం మన మీదికి వస్తుంది. అప్పుడు మనం స్వస్థతానుభవం పొందుకుంటాం. రక్షణానుభవము, స్వస్థతానుభవం. ఈ రీతిగా యేసు ప్రభువును మనము రుచి చూస్తూ మన జీవితంలో మనం అనుభవిస్తూ ఆయనలో ఉన్నవన్నీ కూడా మన నరనరాల్లో, మన ఆత్మకున్నటువంటి నరనరాల్లో అది వ్యాపించి దాని బలంతో, దాని శక్తితో మనం ఈ లోకంలో జీవిస్తూ ఉంటే మనం రాకడలు ఎత్తబడడానికి రెడీ. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాగున్నాం? మనం ఎలా జీవిస్తున్నాం? వారు తినుచు త్రాగుచు పెళ్ళి చేసుకొనుచు పెళ్ళికి ఇచ్చుచు. మనం ఒకటే ధ్యానం చేసాం. ఏంటది? తినుచు అనేది ధ్యానం చేసాం. ప్రభు చిత్తమైతే
మరలా నేను వచ్చినప్పుడు మిగతా త్రాగుచు పెళ్లి చేసుకొనొచ్చు పెళ్ళికి చూనుండి అనేది ధ్యానం చేసి తెలుసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం కూడా అమోకరించి ప్రార్థన చేసుకున్నాం. ప్రదేవుని బిడ్డారా, ప్రార్థన చేసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. రక్షణానుభవం నీకున్నదా? రక్షణానుభవం లేకపోతే దేవుని అడుగు, ప్రభువా కేవలం నా శరీరాన్ని మాత్రమే పట్టించుకుంటున్నాను, నా ఆత్మను నేను పట్టించుకోవట్లేదయ్యా, నన్ను క్షమించు తండ్రి, నువ్విచ్చే ఆ రక్షణ నాకు దయచేయి. ఇక నేను దేనికి భయపడను? మంగళవారానికి భయపడను, ఏ దుష్టశక్తికి భయపడను, ఏ నిమ్మకాయలకు భయపడను, ఏ చేతబడికి భయపడను. ఎందుకంటే నీవు నా రక్షకుడవు, నీవు నాలో ఉండగా ఏది ఎంత మాత్రం నన్ను హాని చేయదు. అలా బ్రతుకుతా ప్రభా ఈరోజు నుంచే అనే తీర్మానం చేయి బిడా, చేయి. దేవుడు చూస్తున్నాడు నీ హృదయాన్ని. భయపడద్దు, దేనికి భయపడద్దు, ధైర్యంగా జీవించి ఈరోజు నుంచే. యేసు నీతో ఉండగా నీకు భయం ఎందుకో? స్వస్థత అనుభవం పొందు. అన్ని దేవుడు దేవుడు అనద్దు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అలా జీవిద్దాం మనం. నాకు కంటి జబ్బు ఉంది నాయనా, నాకు నోటి జబ్బు ఉంది నాయనా, ప్రభా నాకు మెదడు వ్యాధి ఉంది ప్రభా, నా ఆలోచనలు సరిగా లేవు ప్రభా, నువ్వు నన్ను ముట్టి బాగు చేయి నాయనా, నా ఆలోచన నీ ఆలోచనతో సమానంగా చేయి అని ప్రభువుని అడుగు. ప్రభువుని అడుగు, చేస్తాడు ఆయన. ఆయన చేయకపోతే ఎవరు చేస్తారు? ఎవరు చేయలేరు ఇక, ఖచ్చితంగా చేస్తాడు ఆయన. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. ఇవి మనం అడగాల్సింది, వీటిని అడుగుదాం. ఇవి ప్రాముఖ్యమైన విషయాలు. నిజమైన ఆహారము యేసయ్యా, ఈ ఆహారాన్ని భుజించుదాం. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రేమైన దేవుని బిడ్డ ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. దేవుణ్ణి అడుగు, నువ్వు రాకడలు ఎత్తబడడానికి రెడీనా? చెప్పగలవా నేను సిద్ధమని?